నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డులో స్వర్గీయ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కాకాని గౌతమ్ రెడ్డి విచ్చేసి మేకపాటి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం నెల్లూరు జిల్లా వైసీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, మేకపాటి అభిమానులు 2 నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. అనంతరం మంత్రి కాకాని మాట్లాడారు. రాజకీయాల్లో ఉండి గౌతమ్ని వేలెత్తి చూపకుండా చివరి శ్వాస వరకు దర్జాగా జీవించాలని తెలిపారు. గుంభగణంగా గుండె ధైర్యంతో ఉండే సీఎం గౌతమ్ని కోల్పోయిన రోజు ఎంతో బాధపడడం చూశారన్నారు. మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపంలో చిరస్థాయిగా గౌతమ్ని జిల్లా గుండెల్లో పెట్టుకుంటుందని చెప్పారు. మేకపాటి గౌతమ్ లాగే మేకపాటి విక్రమ్ కూడా విభిన్న శైలి, మనస్తత్వం, పనితీరు అన్నలాగే నిశ్శబ్దమని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కిల్వేటి సంజీవయ్య, మానగుంట మహిదర్ రెడ్డి, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాదాసు గంగాధర్, జిల్లా పరిషత్ చైర్మన్ అరుణమ్మ, నెల్లూరు నగర మేయర్ స్రవంతి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ వెంకటరమణమ్మ, ఆత్మకూరు నియోజకవర్గ మండల స్థాయి నాయకులు, ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గౌతమ్ లాంటి వ్యక్తిని గురించి వెతికి వెతికి ఏదన్నా పొరపాటు మాట్లాడాలన్నా సరే మేము కాదు కదా ఈ సమాజంలో ఎవ్వరు కూడా వేలెత్తి చూపించడానికి కూడా అవకాశం లేకుండా జీవించినటువంటి వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేమిద్దరం 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కలిసి ఉన్నాం. ఎందుకంటే ఆయనది జీవోయు, నాది జీవోవి, గౌతమ్ గోవర్ధన్. అందుకని పక్క పక్కనే సీట్లు వచ్చాయి అసెంబ్లీలో. నాకు అనిపించేది ఎంత సరదాగా ఉండేవాడు అంటే రోజుకొక పెన్ తెచ్చేవాడు, రోజుకొక వాచ్ పెట్టుకొని వచ్చేవాడు, రోజుకొక డ్రెస్ వేసుకొని వచ్చేవాడు. ఎంత సరదాగా అడిగేవాడు లైఫ్ అంటే నీలాగా ఉండాలి గౌతమ్, మనిషి ఎన్ని రోజులు బతికాడని కాదు ఎలా బతికాడు అనేటువంటిది అనేది గౌతమ్ రెడ్డి అయిపోయిన తర్వాత అనిపించింది. ఉన్నన్ని రోజులు అదే విధంగా దర్జాగా జాలీగా ఎక్కడ కూడా ఇది నాకు లోటు ఉందనేటువంటిది మనిషికి కానీ మనసుకు కానీ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి రోజు మనందరం బాధపడుతున్నాం గౌతమ్ రెడ్డి అని చెప్పి. కానీ ఆయన జీవితం మాత్రం ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే బహుశా నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి రాజకీయ నాయకుల్లో ఎవరు కూడా ఆ విధంగా జీవించి ఉండరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేడు. లేకపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు సాధారణంగా ఎప్పుడు బయటపడినటువంటి వ్యక్తి, గుంభనంగా వ్యవహరించేటువంటి వ్యక్తి ఈరోజు గౌతమ్ రెడ్డిని కోల్పోయినప్పుడు ఆయన కూడా ఎంతో బాధపడినటువంటి సందర్భం. ఈరోజు కలకాలం. ఎందుకంటే ఈరోజు మనం ఎవ్వరం శాశ్వతం కాదు, కానీ చేసినటువంటి పనులు శాశ్వతం. మనిషి జీవితం కోల్పోయిన తర్వాత కూడా ఆ వ్యక్తిత్వాన్ని గుర్తుపెట్టుకోవడం శాశ్వతం. కాబట్టి ఈ అతి ప్రధానమైనటువంటి జిల్లాకు సంబంధించి ఏదైతే సంఘం బ్యారేజ్ ఉందో జీవితకాలం ఈ జిల్లా రైతాంగం మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అనేటువంటి పిలుచుకునేటువంటి విధంగా ఈరోజు రైతులు ఎల్లవేళలా గుర్తుంచుకునేటువంటి విధంగా అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఈరోజు పెద్ద ఆయన ఉన్నటువంటి స్థలంలో గౌతమ్ రెడ్డి పేరిట ఒక అగ్రికల్చర్ కాలేజీ పెట్టాలి అంటే ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు బాధ వేసింది. అయ్యో మనం ఈరోజు గౌతమ్ రెడ్డి పేరుతో కాలేజీ ఆయన మెమోరియల్ కాలేజీ పెట్టాల్సినటువంటి ఫైల్ వచ్చింది అని చెప్పి అది సంతకం చేసిన వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట రాబోయేటువంటి ఫస్ట్ కేబినెట్ లో పెట్టి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి, ఆ కాలేజీకి సంబంధించి కేవలం పేరు పెట్టి వదిలేయకుండా సిబ్బంది దగ్గర నుంచి అవసరమైనటువంటి అన్ని సమగ్రంగా కూర్చోండి అని చెప్పి చెప్పారు. నేను వైస్ ఛాన్సలర్ తర్వాత వ్యక్తిగతంగా చెప్పాను ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం, ఒక వ్యక్తి స్ఫూర్తితో ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం, కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి దాన్ని తృణప్రాయంగా పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అందజేసినటువంటి కార్యక్రమం. కాబట్టి రాష్ట్రంలోనే ఈ కాలేజీ రాబోయేటువంటి రోజుల్లో తలమానికంగా ఉండేటువంటి విధంగా ఈ కాలేజీని తీర్చిదిద్దండి. ఇది ప్రభుత్వం ఈరోజు దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించిన దీన్ని పూర్తిగా దీనికి సంబంధించినటువంటి బాధ్యతలు మొత్తం కూడా ఆ కుటుంబం తీసుకుని కోట్లాది రూపాయలు ఈరోజు ప్రజలకి, అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో పనిచేసేటువంటి అధికారులకి వాళ్ళ కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తున్నాం వాస్తవమే రాజకీయాల్లో ఏ చిన్నదానికైనా సరే తెలియనటువంటి ఆవేశం, ఆయా మాట్లాడేటువంటి మాటలు ఆవేశకాలు చూస్తున్నాం. కానీ విమర్శించినా ప్రశంసించినా అదే నవ్వుతో బ్రతికినటువంటి వాడు, అదే నవ్వుతో గడిపినటువంటి వాడు ఒక గౌతమ్ రెడ్డి అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా నాకు తెలిసి
మీడియా ముందు రావటం కానీ మీడియా ముందు మాట్లాడటం కానీ పరుషంగా కానీ మైదరని చెప్పినట్టుగా ప్రచారం తక్కువ ఫలితం ఎక్కువ ఎందుకంటే ఈ రోజు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఉంది రాష్ట్ర ప్రోత్సాహక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి దాంట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా నేను సభ్యుడిని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రతి సమావేశంలో గౌతమ్ మార్క్ అనేటువంటిది కనబడుతుంది అక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ రోజు బ్రహ్మాండంగా వచ్చింది అంటే ఈ రోజు మనం తీసుకున్నటువంటి సరళీకృత విధానాలు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజు ఇండస్ట్రీస్ మినిస్టర్ గా ఏ విధంగా ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తీసుకురావాలని చెప్పి ఎందుకంటే చాలా మంది పరిశ్రమలు అంటున్నది అనుకుంటారు నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు నాకున్నటువంటి 2 సంవత్సరాల అనుభవంలో అతి ప్రధానమైనటువంటి శాఖ ఏదన్నా ఉంది అంటే అన్ని శాఖల్లో ప్రధానమైనటువంటి శాఖల్లో ఒకటి ఈ రోజు గౌతమ్ రెడ్డి నిర్వహించినటువంటి పరిశ్రమలు వాణిజ్యం ఐటీ శాఖ అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నా ఎంతమందికి ఉపాధి కలగడం ఎంతమంది పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికి కారణం ఆ రోజు ఆయన ఆ మంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజు సత్ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నా కాబట్టి ఏది ఏమైనా మనం ఎంత మాట్లాడుకున్నా గౌతమ్ మన మధ్య లేనటువంటి లోటు తీరంది కాబట్టి ఆ కుటుంబానికి ఆ దుఃఖాన్ని భరించి ఎందుకంటే మనిషి మనల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత సేవకేం చెందిన తర్వాత దేవుడు అంటారు కాబట్టి ఆ కుటుంబానికి భగవంతుడితో పాటు గౌతమ్ కూడా ప్రోత్సహించి వాళ్ళకి మనోధైర్యాన్ని ప్రసాదించి ఆ కుటుంబం ముందుకు నడిపేటువంటి విధంగా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే ఇక్కడ ప్రారంభించిన రోజు నేను ఈ దారిని వెళ్ళేటప్పుడు అడిగాను ఏం ప్రారంభించారు ఇక్కడంటే గౌతమ్ రెడ్డి గారి విగ్రహం అన్నారు నేను అనుకున్నా ఒరే గౌతమును మనం భౌతికంగా దూరం చేసుకున్నా మానసికంగా రోజు నేను పోయేటువంటి దారి ఇది ఈ దారిలో ప్రతిరోజు గౌతమును పాపం గుర్తు చేసుకునేటువంటి అవకాశం పెద్ద ఆయన కల్పించాడు అని చెప్పి చెప్పినాను కాబట్టి తప్పనిసరిగా ఎందుకంటే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రాజమోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నీతి నిజాయితీ నిబద్ధత ఎక్కడో మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబం ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబంగా రాగలిగిందంటేనే ఆయనటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం ఉన్నతమైనటువంటి భావాలు ఉండబట్టి రాగలిగింది దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఆ రోజు గౌతమ్ రెడ్డి ప్రవర్తించాడు మరలా ఈ రోజు నేను చెప్తున్నా ఈ మధ్య జరిగినటువంటి అన్ని విషయాలు ఏ విషయంలో చూసినా సరే గౌతమ్ కి ధీటుగా రాజమోహన్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి సోదరుడు విక్రమ్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక్కసారి చూస్తే అనిపించింది జిల్లా చుట్టుపక్కల నలుమూలల నుంచి వచ్చారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం రాజమోహన్ రెడ్డి గారి మంచితనం గౌతమ్ రెడ్డి గారి పట్ల కుటుంబం పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ పైలోకాన ఉన్నటువంటి గౌతమ్ కి నాకు తెలిసి ఎందుకంటే చనిపోయినటువంటి వాడికి తెలుస్తుంది ఆత్మ అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది మనం ఆత్మ అనేటువంటిది ఊహించుకుంటున్నాం బహుశా ఆత్మ అనేటువంటిది ఉంటే మాత్రం ఈరోజు మన అందరం కలిసి జరుపుకుంటున్నటువంటి వేడుకల్లో గౌతమ్ ఆత్మ మన దగ్గరే ఉంటుంది గౌతమ్ ఆత్మ ఇక్కడే ఉంటుంది అని చెప్పి నేను విశ్వసిస్తూ తప్పనిసరిగా మంచి నిర్ణయం ఈ నిర్ణయానికి సహకరించినటువంటి కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ ఇతర అధికారులు కానీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ప్రభాకరణ కానీ వీళ్ళందరూ సహాయ సహకారాలు అందించబట్టే ఈరోజు ఈ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రాంతంలో మన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇది ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు అనేటువంటి మాట అయ్యా గౌతమ్ రెడ్డి గారి విగ్రహం పెట్టి మంచి పని చేశారే అంటున్నారు తప్ప గౌతమ్ రెడ్డి గారి విగ్రహాన్ని గురించి ఎవ్వరూ మాట్లాడేటువంటి పరిస్థితి లేదంటేనే గౌతమ్ అనేటువంటి వ్యక్తి ప్రజల్లో ఎంత జరగనటువంటి ముద్ర వేసుకున్నాడు అనేటువంటి దానికి ఇది ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరి పక్షాన ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి రాజమోహన్ రెడ్డి గారికి కుటుంబ సభ్యులకి విక్రమ్ రెడ్డి గారికి అదేవిధంగా గౌతమ్ రెడ్డి వారసుడు అనేటువంటి కృష్ణార్జున్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ గౌతమ్ రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జోహార్ గౌతమ్.